ఏపీకి కేంద్రం చేసిందేమీ లేదన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని బీజేపీ తిప్పికొట్టింది. కేంద్రం ఏం చేసిందో, రాష్ట ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో అన్ని ప్రజలకు చెబుతామంటున్నారు నేతలు. ప్రత్యేక హోదా మనకి ఇవ్వకుండా 11 రాష్ట్రాలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని 90% వాళ్ళకిచ్చి మనలు మాత్రం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమంటారు. ఇంకో పక్కన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్ని ఎక్స్టెండ్ చేస్తారు. కొత్తగా మళ్ళా జీవో ఇచ్చి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. అవన్నీ అయిపోతా ఉంటే నేను అదే అడిగాను, మీరు ఆ రాష్ట్రాలకు ఇచ్చారు ఎందుకు మాకు ఇవ్వరు? నేను అడిగాను. గట్టిగా నిలదీస్తే సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. రెండో పక్కన లోటు బడ్జెట్, 16,000 కోట్లు ఆ రోజు ఇస్తామని ఒప్పుకున్నారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి చెప్పారు, ఆ రోజే బడ్జెట్లో పెట్టి ఆ డబ్బులు ఇస్తామని చెప్పి బడ్జెట్లో పెట్టేదానికి కొన్ని ఇబ్బందులు రావడం, అధికారులు సమయంలో తగిన సమయంలో స్పందించకపోతే ఇప్పుడు మాట మార్చేసి మీకు వచ్చేది 4,000 కోట్లే 4,000 కోట్లే ఇస్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చారు. 244,000 కోట్లు ఇచ్చాం కదా, అంటే 117,000 ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు గొప్పదా? వీరు చేసే ఆరోపణల్లో ఏమాత్రం నిజాయితీ లేదు, నిజం లేదు. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే. ప్రజలకు వీరు కొంత భ్రమ కలిగించిన మాట మొదట్లో వాస్తవమే, కానీ భ్రమలన్నీ తొలగిపోతున్నాయి. వీరు తమ 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 ఆర్థిక బలాన్ని, తమ ధన బలాన్ని ఏదో ఒక రకంగా కాపాడుకోవటానికి ఈ రకంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని, దీనివలన వారికి ఎటువంటి సఫలతలు దొరకవని, మాపైన ఇటువంటి దుర్మార్గపు రాజకీయం చేసిన వారంతా మట్టి కరుచుకుపోయారని, అదే గతి అధోగతి వీరికి పడుతుందని చెప్తుంది.